రతన్ టాటా శకం ముగియడంతో టాటా ట్రస్ట్కి తదుపరి చైర్మన్ ఎవరన్నా చర్చ సాగుతోంది ఆ క్రమంలోనే టాటా ట్రస్ట్ తాజాగా నోయల్ టాటాను తదుపరి చైర్మన్గా ఎంచుకుంది రతన్ టాటా ట్రస్ట్కి ఆయన మొత్తం వ్యవహారాలు చూసే బాధ్యతల్లోకి వస్తారు ఈయన కూడా రతన్ టాటాకి సోదర సమానుడు తల్లి కొడుకు ఇప్పుడు నోయల్ టాటా సారథ్యంలోకి టాటా ట్రస్ట్ మారడంతో దాని రూపురేఖలు ఎలా మారబోతున్నాయి అన్న చర్చ కూడా మొదలైంది నోయల్ టాటాకి టాటా గ్రూప్ సంస్థల్లో నలభై ఏళ్ల అనుభవం ఉంది అనేక సంస్థల్లో ఆయన పనిచేశారు వాల్టాస్ ఏసీ కంపెనీల నుంచి టైటాన్ వాచీల వరకు అన్ని చోట్ల ఆయన పనిచేశారు ప్రస్తుతం ఆయన టాటా ఇంటర్నేషనల్ గ్రూప్కి చైర్మన్గా ఉన్నారు టాటా ఇంటర్నేషనల్ వ్యవహారాలతో పాటు ట్రెంట్ బాధ్యతలు కూడా ఆయన చూస్తున్నారు ఇప్పుడు ఆయనకి టాటా మొత్తం వ్యవహారాలు చూసే ట్రస్టు చైర్మన్గా ఎన్నుకోవడంతో ఇప్పుడు టాటా గ్రూప్ మొత్తాన్ని నిర్దేశించే అవకాశం ఆయనకి దక్కింది అరవై ఏడేళ్ల నోయల్ టాటా యూకేలో బిజినెస్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత వచ్చి తన సొంత సంస్థలోనే అప్పటి నుంచి వివిధ బాధ్యతల్లో కొనసాగుతున్నారు ప్రస్తుతం ఆయన ట్రస్ట్ మెంబర్గా ఉన్నారు రతన్ టాటా చైర్మన్గా ఉన్నంతకాలం ఆ ట్రస్ట్లో నోయల్ టాటా కూడా ఒక మెంబర్ ఇప్పుడు ఆయన నేరుగా చైర్మన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మొత్తం వ్యవహారాలని చక్కదిద్దడం దాని రూపురేఖలు మార్చడం దిశానిర్దేశం చేయడం నోయల్ చేతుల్లోకి వచ్చినట్టు అయింది నోయల్కి అనేక అంశాలు కలిసి వచ్చాయి వాస్తవానికి నోయల్ కుమారుడు కానీ నోయల్ కుమార్తెలు మాయా లెహ కానీ ఎవరో ఛాన్స్ వస్తుందని అంతా భావించారు అయితే అనుభవంతో పాటుగా ట్రస్ట్ మొత్తాన్ని నిర్వహించగల సామర్థ్యం కూడా నోయల్కు ఉందన్న ఉద్దేశంతో ట్రస్టు ఆయన్ని ఏకగ్రీవంగా చైర్మన్గా ఎంచుకుంది దాంతో ఇప్పుడు నోయల్ సారథ్యంలో టాటా వ్యవహారాలు సాగబోతున్నాయి టాటా గ్రూప్కి మొత్తం సుదీర్ఘమైనటువంటి నెట్వర్క్ ఉంది అనేక రకాల వస్తువుల ఉత్పత్తిలో ఆ సంస్థ ఉంది చిన్న సాల్ట్ దగ్గర నుంచి అతిపెద్ద కంపెనీలు స్టీల్ వరకు సర్వం టాటా గ్రూప్ నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఎలక్ట్రానిక్స్తో సహా అన్నీ ఉంటాయి రీటైల్ రంగంలో టాటా ఉంది అన్ని చోట్ల అన్ని రకాలుగాను టాటా గ్రూపు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం వ్యవహారాలని ఇప్పుడు నోయల్ దిశానిర్దేశం చేయబోతున్నారు రతన్ టాటా ఉన్నంతకాలం ఒకవైపు లాభాలతో పాటు మరొక వైపు సేవా కార్యక్రమాలు కూడా సమానమైన ప్రాధాన్యత టాటా గ్రూప్ ఇచ్చిందన్న పేరుంది రతన్ టాటా మరణం తర్వాత వచ్చినటువంటి దేశవ్యాప్త స్పందన కూడా దానికి తగ్గట్టుగానే ఉంది అనేక మంది సానుకూలంగా రతన్ టాటాకు అర్పించారు అయితే కొన్ని చోట్ల కొన్ని రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మొత్తంగా చూస్తే దేశంలోని ఇతర ప్రముఖ వ్యాపారవేత్తలందరికన్నా కూడా టాటా పట్ల ముఖ్యంగా రతన్ టాటా పట్ల ఒక సానుకూల వాతావరణం అయితే కనిపించింది ఇప్పుడు ఆ వారసత్వాన్ని స్వీకరించిన నోయల్ టాటా ఏ దిశలో సాగుతారు ఎలాంటి వ్యవహారం చక్కదిద్దుతారు ఏ రకంగా తన సంస్థని నడిపించబోతున్నారు అన్నది కీలకమవుతుంది ఇప్పుడు ఈ ట్రస్ట్లో నోయల్ టాటాకు ఆయన కుమారుడితో పాటుగా ఇద్దరు కుమార్తెలు కూడా మెంబర్లుగా చేరుతున్నారు దీంతో ట్రస్ట్ రూపంతా కూడా పూర్తిగా నోయల్ చేతుల్లోకి వస్తున్నట్టు అవుతుంది దాంతో టాటా ట్రస్ట్ ఏ రూపం తీసుకుంటుంది ఎటువంటి మళ్ళుతుంది ఎలాంటి వ్యవహారాలకి ప్రాధాన్యత ఇస్తుంది అనేది కీలకమైన విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి